సృష్టికర్త సజీవ స్వరం అని కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మీ అందరికీ నా హృదయపూర్వక వందనారు ప్రియా దేవుని బిడ్లారా టీవీ శ్రోతలారా మీరు ఎంతగానో మా ప్రోగ్రాంను ఆదరిస్తున్నారు చాలామంది మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు మీకు చాలా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా ప్రియా దేవుని బిడ్లారా మరి ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉందని చాలామంది సంతోషంగా మీ విరాళాలు కానుకలు ఈ టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్న విధానాన్ని బట్టి ప్రభుకు కలుగును గాక దేవునికే మహిమ ప్రియ దేవుని బిడ్డలారా మరి దేవుడు మనల్ని ఒక ఐశ్వర్యవంతులుగా చేయాలంటే ఏంటి అన్న ఒక అంశం మీద ఈరోజు మీకు వర్తమానాన్ని ముందుకు తీసుకొచ్చాను దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయగలిగిన దేవుడు ప్రభుకే మహిమ కొంతమంది అనుకుంటారు నా జీవితం ఎందుకు మరి గత సంవత్సరం రెండు వేల ఇరవై రెండులో నువ్వు చాలా బాధపడి ఉండొచ్చు ఆర్థికంగా దరిద్రాన్ని ఎలబుచ్చు చాలా ఈ కరోనా ప్రభావం వలన మరి చాలా కుటుంబాలలో ఆర్థిక మాంద్యత తాండవించింది చాలా మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేక మంది అప్పులతో బాధపడ్డవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కూడా స్టిల్ చాలా చాలామంది అప్పులతో చాలా వేదన పడుతున్న వారి అనేక మంది ఉన్నారు మరి అనేక మంది లేకపోలేదు అప్పులతో బాధపడుతున్నారు ఉన్నారు అయితే ప్రియ సహోదరుడా సహోదరి నేను ఒక ఐశ్వర్యవంతుడిగా చేయాలంటే దేవుడే దరిద్రుడిగా చేయాలన్నా దేవుడే అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి ఆయన దగ్గర మరణము జీవము ఆయన దగ్గర అన్నీ ఆయన దగ్గర మనకు దొరుకుతాయి కనుక ఎక్కడ దొరకనివి ప్రభు దగ్గర మాత్రమే మనకు దొరుకుతాయి అయితే ఈ రోజు దేవుడి చే ఐశ్వర్యాన్ని గురించి మీకు నేను చెప్పాలని మీ ముందుకు వచ్చి ఉన్నాను దేవునికి మహిమగలుగును గాక చూడండి సామిత్ర గ్రంథం పదే అధ్యాయంలో ఇరవై రెండవ వచ్చిన ఏమనుంది ఇక్కడ ప్రభు నామానికి మహిమగలుగును గాక చదు ఆశీర్వాదం యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును నరుల కష్టము చేతీర్వాదం ఆశీర్వాదము ఎక్కువ కాదు ప్రార్థన ఈ మాటల ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి వింటున్న ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసునామమును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ హలలుయా ప్రియమటువంటి సహోదరుడా సహోదరి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఏముందంటే యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును ఆ ఆశీర్వాదం నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు చాలామంది అనుకుంటారు నేను కష్టపడ్డాను కాబట్టి నేను ఇదిగో నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నాకు ఈ విధంగా ఐశ్వర్యం వచ్చింది లేకపోతే నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి వీళ్ళు కట్టగలిగాను నేను వ్యాపారం చేస్తున్నాను కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి నీ వ్యాపారం చేయటం వల్ల నీ ఉద్యోగం చేయట వల్ల నువ్వు కష్టపడి పని చేయట వల్ల నువ్వు ఐశ్వర్యంతో అవ్వలేదు దేవుని కృప లేకుండా ఐశ్వర్యంతులు అవ్వలేవు ఎందుకంటే ఎంత తోడైనా కూడా మరి చిన్నది ఒక బలయం తినీలో వస్తే ప్రియ సహోదరుడు అని జీవితం ఏమైపోతుందో గుర్తుపెట్టుకో అంతేగాని నేను ఐశ్వర్యవంతుడిని నాకేం పర్వాలేదు అనుకుంటున్నావా మరి అలెగ్జాండర్ చక్రవర్తి రాజ్యాలను జయించాడు దేశాలను జయించాడు కోర్టులు సంపాదించారు వజ్ర వైడుర్యాలు సంపాదించారు అయితే ఆయన కూడా అనుకుని ఉండొచ్చు నాకేం తక్కువ నాకేం కొదవలేదు అనుకొని కాకపోతే అప్పుడు ఏం జరిగింది ఒక చిన్న దోమ దోమకాటు వలన ఆయన ఒక బుగ్గ మీద ఆ దోమ కుట్టడం వల్ల ఏమైందంటే తెలుసా చివరికి ప్రాణాలు కోల్పోయాయి అంటే ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు ఆ యొక్క తనకి ఆ దోమకాటు వలన వచ్చిన వైరస్ ఏంటి ఎందుకు ఇది ఇలా వచ్చింది కనిపెట్టలేకపోయారు దానికి ట్రీట్మెంట్ లేదు ఎందుకంటే ఆ రోజుల్లో ఈ మరి ఈ విధంగా ఈ రక్త పరీక్షలు ఇవి లేవు తనకి ఎంత ప్రయత్నం చేసినా ఎవరు బ్రతికించలేకపోయారు చూడండి రాజ్యాన్ని జయించాడు ధనం ఉంది ఏం తక్కువ కోట్లు ఖర్చు పెట్టి బాగు జయించుకునే శక్తి ఉన్నది కానీ మరి చూడండి ఏమైందో ఒక చిన్న దోమే ఈ దోమే కదా ఏమవుతుంది అనుకుని ఉండొచ్చు ఆ దోమకాటు వలన చివరికి ప్రాణాలే కోల్పోయాడు ప్రియమటుడి సహోదరుడా సహోదరి నీ జీవితంలో కూడా నువ్వు అనుకుంటున్నావా నాకేం పర్వాలేదు నాకేం కొదవలేదు అని పెద్ద ఏనుగైనా సరే చిన్న చీమ కొట్టడం వల్ల ఆ బాధకు అది కింద పడాల్సిందే చూడండి ప్ర అంటే నీ జీవితంలో నాకు ఎదురు లేదు నేను బలవంతుడిని బలాఢ్యుడిని అనుకుంటున్నావా ఒక్క బలహీనత జాలు నేను పడగొట్టానికి ప్రియ సహోదరుడా ఎంత బలవంతులైనా అక్కడ చలి జ్వరం వస్తే ఒనికి గడగడగడలాడిపోవాలి కాబట్టి నువ్వు అనుకోకూడదు ఏ విషయంలో కూడా నాకేం తిరుగులేదు నాకేం తక్కువ లేదని నీవు కష్టపడటం ఏదో కాదు కానీ ఈరోజు ఆ కష్టపడటానికి బలము శక్తి ఓపిక ఇచ్చేది కూడా దేవుడు దేవుడు లేకుండా మనం ఏం చేయలేం ఈరోజు దేవుడు నీకు బలం ఇవ్వబట్టే ఓపిక ఇవ్వబట్టే శక్తి ఇవ్వబట్టే నిన్ను మరి ఉన్నతంగా ఈ విధంగా జాబ్ చేసుకోగలుగుతున్నా ఆరోగ్యంగా ఉండబట్టే నేను కూడా మీ ముందుకు వచ్చి వాక్యం చెప్పగలుగుతున్నా దేవుడే ఆరోగ్యం ఇవ్వలేకపోతే మీ ముందు నేను నిలబడలేను అలాగే మీరు కూడా ఈ కార్యక్రమం చూడలేదు ఎందుకంటే మీరు బలవంతుడుగా లేరు ఆరోగ్యవంతుడిగా లేకపోతే మీరు కూడా చూడలేరు బలం ఇచ్చేవాడు శక్తి ఇచ్చేవాడు ఆరోగ్యం ఇచ్చేవాడు ఏసయ్య మాత్రమే ప్రభుకు కలుగును గాక కాబట్టి అలాగే వీటితో పాటు ఐశ్వర్యం కూడా ఆయన దగ్గర ఉంది నేనే కష్టపడటం వల్ల వచ్చింది నేను బలవంతుడు కాబట్టి నేను సంపాదించాను నా ధర్మ చేతి ఇది కట్టగలిగాను నా ఐశ్వర్యం చే కట్టగలుగుతున్నా ఉంటున్నావా కాదు కాదు యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చాను ప్రభుకే మహిమ కలుగును గాక అయితే ఈ ఐశ్వర్యము మరి పొందాలంటే ఐశ్వర్యం పొందాలని ఎవరికి ఉండదు ప్రైజ ఉంటుంది కదా చూస్తున్న ప్రతి ఒక్కరికి నాకు ఐశ్వర్యవంతులు కావాలని ఉంది ప్రతి తల్లిదండ్రులు వాళ్ళు భేదవాళ్ళైనా వాళ్ళు మరి దరిద్ర స్థితిలో ఉన్న వాళ్ళు ఏమని కోరుకుంటారు నా కుమార్తె జీవితం మంచిగా ఉండాలి నా కుమారుడు జీవితం మంచిగా ఉండాలి మా పాపను ఒక ఐశ్వర్యవంతులకు ఇవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది నా బిడ్డలు ఐశ్వర్యవంతులు అవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటుంది అయితే ఐశ్వర్యవంతులు అవ్వటం మంచిదే ఐశ్వర్యవంతులు చేసేది దేవుడు ఎందుకంటే దేవుని వాక్యంలో మరి మొదటి సమయంలో రెండే ఏడవ వచ్చినలో ఇక్కడ అన్న విజ్ఞాపం చేస్తుంది ఏమనుంటుందామె ప్రియ దేవుని బిడ్డలారా ఆమె గొడ్రాలిగా ఉన్న జీవితాన్ని దేవుడు ఆమెను సంతానం కలిగి చేసేటట్టుగా బిడ్డలు కలిగిన తల్లిగా దేవుడు చేశాడు లోకమంతా గొడ్రాలు గొడ్రాలని ఒకప్పుడు ఆమెని కోడై కూసింది మరి చూడండి తాము వైరి కూడా నానా మాటల చేత ఆమెను బాధ కలిగించారు అయితే దేవుడు ఆమెను దర్శించాడు చక్కని కుమారుడు పుట్టిన తర్వాత ఈ ప్రార్థన విజ్ఞాపం చేస్తుంది చూడండి మొదటి సమయాలు రెండో దేవడవచ్చులో యహోవా యహోవా ఐశ్వర్యమును ద లార్డ్ చూడండి యహోవా దారిద్ర్యమును కలగజేవాడు ఐశ్వర్యమును కలగజేవాడు నెక్స్ట్ కృంగజేయవాడు లేవనెత్తగలడు ఆయన తలుసుకుంటే ఏదైనా చేయగలడు ప్రభువుకు మహిమ కలుగునే కాక ప్రియ దేవుని బిడ్డలారా ఇప్పుడు కొన్ని ఓ కంపెనీలు ఉంటాయి మిమ్మల్ని నల్లటోళ్ళని కూడా తెల్లగా చేస్తాం ఈ నల్లటోళ్ళని తెల్లగా ఏ ప్రొడక్ట్ చేయలేదు ఎవరు చేయలేరు చూడండి దేవుడు తలుసుకుంటే నేను ఏదైనా చేయగలడు ప్రైజ్ అల్లవాడు దరిద్రుని ధనవంతుడిగా చేయగలడు మరి ధనవంతుడు దరిద్రుగా చేయగలడు ప్రైజ్ మన ఒక ఆ మాటలు అనుకుంటా వాళ్ళ బళ్ళు అవుతాయి బళ్ళు ఓళ్ళవు అని అయితే ధనవంతులను దరిద్రులుగా చేయగలడు దరిద్రులను కూడా ధనవంతులుగా చేయగలడు మన బైబుల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే దావీదు గొర్రెలు కాసుకునే వ్యక్తి అలాంటి దావీదును దేవుడు ఏం చేస్తాడు గొర్రెల దొడ్డిలోని తీసుకొచ్చి ఒక గొప్ప రాజుగా చేస్తాడు ప్రైజ్ దలోడు హలూయా మొదటి దిన వృత్తాంతంలో పదిహేడు అధ్యయములో ఏడో వచ్చిన నా మాట ఉంటుంది గొర్రెల దొడ్డిలో ఉన్న నిన్ను నేను అలాగా ఒక రాజుగా ఒక నాయకునిగా ఒక అధికారిగా చేశాను ప్రభుకు మహిమ గలుగును గాక కామున సేవకుడైన సైనికులకు అధిపతి యహోవా ఈ ప్రకారం సెలవిస్తున్నాడు నీవు నా జనులైన ఇస్రాయల్ మీద అధిపతి వై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుతున్నా దేవునికి మహిమ కలుగును గాక ఏమంటున్నాడు గొర్రెల వెంబడి తిరుగుతున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని నీవు వెళ్ళు చోట నెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నిన్ను ద్వేషించిన లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలిగజేయుదును అమేన్ హల్లెలుయా అంత మాత్రమే కాదు మరియు నేను నా జనులైన ఇస్రాయిల్ స్థలం ఏర్పరిచి వారిని నాటుదును ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి దేవుడు ఏ స్థితి నుండి ఏ స్థితికి తీసుకెళ్లాడు దావీదుని మరి కాసుకునే స్థితి నుండి ఒక రాజుగా ఇస్రాయలుకు నాయకుడిగా రాజుగా అధికారినిగా దేవుడు చేయగలిగాడు కారణం దరిద్రుడిని ధనవంతునిగా చేస్తాడు దరిద్రుడిని రాజుగా చేయగలిగాడు ప్రియమైనటువంటి సహోదరుడు ఆ సహోదరి దేవుడు తలుసుకుంటే నీ జీవితాన్ని కూడా అలా మలచగలడు ప్రభుకే మహిమ మహిమగలుగుని గాక ఆయన మానవుణ్ణి చక్కగా మలచాడు ఒక అందమైన రీతిలో తయారు చేస్తాడు ప్రైజాల మట్టిని తీసుకొని మట్టితో చక్కగా చూడండి రెండు కళ్ళు మనకి నోరు ఆ యొక్క ముక్కు మరి ఈ రెండు చేతులు ఇవన్నీ ఎలా తయారు చేస్తాడు ఆయన ఏ విధంగా అయినా మలచగలడు కొంతమందిని తెల్లగా చేశాడు కొంతమంది నల్లగా చేశాడు కొంతమందిని పొట్టిగా చేశాడు కొంతమందిని పొడుగ్గా చేస్తాడు చూడండి మన కొన్ని దేశాలు నేను అనే కొన్ని దేశాలు వెళ్ళినప్పుడు నాకు అనిపిస్తుంది ఆఫ్రికా దేశం వెళ్తే వాళ్ళు నాకన్నా నల్లగా ఉన్నారు ఆహా అంటే నాకన్నా కూడా నల్లగా ఉన్నారు ఆఫ్రికాలో అనుకున్నా ఇంకా కొన్ని దేశాలు వెళ్ళినప్పుడు సింగపూర్ ఈ మలేషియా కొన్ని ప్రాంతాలు వెళ్ళినప్పుడు చాలా తెల్లగా ఉన్నారు వాళ్ళు మనకంటే తెల్లగా ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డారా మరి ఆయన సృష్టి ఆయన యొక్క విధానం చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది ఎలాగంటే కొంతమందిని తెల్లగా చేశాడు కొంతమంది నల్లగా చేశాడు మరి పొట్టిగా ఇన్ని విధాలుగా కొంతమంది చూస్తే లావుగా ఉంటారు ఇవన్నీ కూడా దేవుడి సృష్టిలో మానవుని అలా తయారు చేశాడు కదా ప్రియమైనటువంటి సహోదరుడ అయితే మరి ఈ దరిద్రును ధనవంతులు కూడా ఆయన చేయగలడు గనుక దావీదు గొర్రెలు కాసుకుంటూ దరిద్రుడిగా ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి సింహాసని వెక్కించాడు సింహాసని ఏలుచున సౌను తీసుకెళ్లి దరిద్రుడిగా ఎందుకు చేశాడు దేవుని మాట వినకపోవటం వల్ల ప్రేజు దేవుని మాట వినకపోవటం వల్ల సవులు మరి ఒకప్పుడు రాజే ఆ వ్యక్తి ఎప్పుడైతే దావీదు మీద విషపు చూపు నిలిపాడో దావీదుని గురించి తనగటం ప్రారంభించాడో దేవుని ఎద్దు నుండి దురాత్మ ఒకటి అతని మీదకు వచ్చింది దేవుడు చెప్పినట్టు చేయలేదు సవులు అమాలేకులు నిర్మూలన చేయమని చేయక క్రొవీని వాటిని ప్రక్కన పెట్టడం వల్ల చివరికి సౌలు రాజ్యం కూడా దేవుడు తీసేశాడు ప్రియమైనటువంటి దేవుని పెట్లారా చూడండి ఇక్కడే మనకు తెలుస్తుంది దరిద్రం తీసుకెళ్లి ఎంత సింహాసం ఎక్కించి ఆశీర్వదించాడు కాబట్టి ఆయన చేతిలో ఇవన్నీ ఉన్నాయి నువ్వు ఆయన వస్తే విశ్వాసం ఉంచితే ఆయన ఎందు తప్పు నీ జీవితాన్ని కూడా ఒక ఐశ్వర్యవంతుడిగా మలచగలడు ప్రభుకే మహిమ కొంతమంది అవిశ్వాసంతో నా వల్ల ఏమవుతుంది నాకేమవుతుంది అనుకుంటే ఎలాగా ఆ మధ్య యూట్యూబ్లో ఒక వ్యక్తి మల్కీపురంలో మరి అబ్బా ఆ బాబుకి రెండు కళ్ళు లేవు పుట్టుకతోనే అందుడిగా పుట్టాడు కానీ తను కష్టపడి చదివి మరి రాత్రి మొగలను నిద్ర లేకుండా ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్గా అవ్వగలిగాడు అంత చూడండి స్థితిలో అలాంటి వ్యక్తిని దేవుడు ఒక ఉన్నతమైన స్థానం ఎలా నిలబెట్టగలిగాడు ప్రియ దేవుని బెడలారా మరి ఆ రెండు కళ్ళు లేని వ్యక్తిని ఆ విధంగా దేవుడు చేయగలిగాడంటే మరి నిన్ను చేయలేడా నిన్ను ఆ విధంగా ఉంచలేడా మరి ఆ విధంగా స్టేజ్కి రావాలంటే నీవు కూడా దేవుని భయం కలిగి నీవు కూడా కష్టపడి దేవుని సన్నిధిలో మరి దేవుని ఎందు నమ్మకంతో విశ్వాసం ముందుకు సాగితే దేవుడు నిన్ను కూడా ఒక ఉన్నతమైన స్థానం నిలబెట్టగలడు ప్రభుకే మహిమ కలుగును గాక ప్రేజ్లో ప్రియమైనటువంటి సహోదరుడు ఆ సహోదరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు గనుక నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టు దేవుడిని నిన్ను కూడా ఒక ఉన్నతమైన స్థానంలో చేయగలడు దేవునికే మహిమ చూడండి ఇంకా దేవు ఎవరిని ఐశ్వర్యవంతులుగా దేవుడు చేస్తాడు మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను ఈ రోజు ఎవరిని ఐశ్వర్యవంతులుగా చేయాలనుకుంటున్నాడు చూసినట్లయితే యశ్యా గ్రంథం ముప్పై మూడు అధ్యాయం ఆరు వచ్చిన చదవండి దేవుడి నేను ఒక ఐశ్వర్యవంతుడిగా చేయాలంటే దేవుడు పైకి పైకి నేను ఎక్కించాలి అంటే నేను ఉన్నతంగా దేవుడు మరి ఆ ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటే ఈ రోజు నువ్వు మరి ఆ ఐశ్వర్యంతో ఉండాలంటే ఏం చేయాలి చూద్దాం యక్ష్యా గ్రంథం ముప్పై మూడు అధ్యయం ఆరు వచ్చినాహు కలుగును భయము భయము అది వారికి ఐశ్వర్యం అంటే దేవుని భయం ప్రియ దేవుని బిడ్డలారా ఎవరైతే దేవుని యందు భయం కలిగి ఉంటారు వారిని ఐశ్వర్యవంతులుగా చేస్తారు ప్రైజ్ ఈరోజు చాలా మంది ఎలా ఉన్నారండి కుటుంబంలో తల్లి భయం లేదంటారు కొంతమంది తండ్రి భయం లేదు కొంతమందికి అసలు దేవుడు భయం అస్తలేదు ఇంకా ఈరోజు ఎవరొకడు భయం ఉండాలి కుటుంబంలో పిల్లలు క్రమంగా ఉండాలంటే తల్లి భయం అనే ఉండాలి తండ్రి భయం ఉండాలి కొంతమంది చూడండి పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులు అంటే భయపడరు కానీ స్కూల్లో ఉపాధ్యాయులు అంటే టీచర్ భయపడతారు ఎందుకని హోంవర్క్ చేయలేదని టీచర్లు ఊరుకోరు తిడతారు కొడతారు లేకపోతే అందరిలో అవమానపరుస్తారు నిలబెడతారు అన్న భయం ప్రియ దేవుని బిడ్డలారా మరి కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు కూడా కొంతమంది భయపడరు కొంతమంది ఉన్నారు అమ్మో మామ కొట్టిద్ది నేను ఈ తప్పు చేస్తే మా నాన్న కొడతాడు ఇది కొంతమంది చూడండి పిల్లలు ఏ తప్పు చేయాలన్నా మామ కొట్టుతుంది అన్న భయం ఉంటుంది ప్రైజ్ ద లాడ్ మరి దేవుని భయం కూడా దేవుని భయం నీలో ఉంటే నువ్వు ఐశ్వర్యవంతులు అవుతావు దేవునికి మహిమగలుగుని గాక ఉదాహరణకు మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే నిర్గమాకాణం ఒకటాధ్యయము ఇరవై ఒకట వచ్చిన చూసినట్లయితే ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తున్నారంటే హెబ్రి మంత్రిస్థానులు వాళ్ళు పేర్లు ఏంటంటే క్షిప్రా ఊయ ప్రైజ్ ద లాడ్ వీరు చూడండి యొక్క ఐగుప్తులో ఉన్నారు ఈ యొక్క ఫరో ఏమంటున్నారంటే ప్రతి ఒక్కరిని కూడా సంతానంలో ఉన్న అందరినీ ఏం చేయమన్నారంటే చంపమన్నారు ఆ యొక్క పిల్లల్ని కాన్పు పేట్ల మీద ఉన్నప్పుడు మగపిల్లవాడు పుడితే చంపమన్నారు ఆ యొక్క ఐగుప్తు మరి రాజు ఆ మంత్రస్థానాలకు ఆజ్ఞాపించారు ఆ ఐగుప్తు రాజు చూడండి ఏమంటున్నాడంటే అంటే ఆ ఒకటే అధ్యాయము ఇరవై ఒకటే వచ్చింది చదువుబాబు ఆ వారికి వంశవృద్ధి కలగజేస్తారు ప్రైస్ ప్రైసలో ఇక్కడ మనకు అనిపించినట్లయితే ఈ మంత్రస్థానులు దేవునికి భయపడ్డారు ప్రైసలోడు ఏమంటున్నారు ఐగుప్తు రాజు వీరితో చెప్పారు ఈ మంత్రస్థానులతో ఫరో చెప్పారు మరి కాన్పు మీద మగపిల్లవాడు అయితే గనుక ఆ మగపిల్లవాడిని అక్కడే చంపేమన్నారు కానీ వీరు దేవునికి భయపడ్డారు ప్రేస్త అమ్మో ఒకవేళ మేము కనుక ఈ పిల్లలకి హాని చేస్తే ఈ పుట్టిన బిడ్డను కనుక మీరు చంపిస్తే దేవుడు మమ్మల్ని ఊరుకోడనుకొని ఆ యొక్క ఫరోక్ తెలిసింది వార్త అందరూ బ్రతుకుతున్నారు మగపిల్లలు ఏంటి మీరు కాన్పు పేట్ల చంపలేదా అని వాళ్ళు పిలిపించి అడిగితే వారు ఒక మాట చెప్పారు అయ్యా హెబ్రి హెబ్రి స్త్రీలు ఐగుప్తు వంటి వారు కాదు వారు చురుకైన స్త్రీలు ప్రేస్త మేము వెళ్ళేలేక ప్రసవిస్తున్నారు ప్రేస్త అందువల్ల మేము చంపలేకపోయాం చూడండి దేవునికి భయపడి ఆ బిడ్డలను వారు కాపాడగలిగారు ప్రియ సహోదరుడు ఆ సహోదరి ఈరోజు నీ జీవితంలో దేవుడు భయం ఉండాలి చాలామంది జీవిత యవనస్తులు పాడైపోతున్నారు ఈరోజు స్మోకింగ్కి డ్రింకింగ్కి చాలా డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు ఏంటంటే దేవుడు భయం లేదు ఒకసారి నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక చిన్న బాబు బస్ స్టాప్ దగ్గర ఉన్నాడు పన్నెండు సంవత్సరాలు ఉంటాయి ఆ బాబుకి ఆ బాబు స్మోక్ చేస్తున్నాడు సిగరెట్ ఇలా తాగుతున్నాడు ఆ బాబుని పిలిస్తే ఆయన తప్పయ్యా తాగకూడదు సిగరెట్ తాగటం మా నేరం అది నువ్వు చిన్నవాడివి నీకు అప్పుడే అలవాటు ఎందుకంటే వాడు అంటాడు అన్న నీకెందుకన్నా మా ఇంట్లో మా మమ్మీ డాడీ కూడా నన్ను ఏమంటలేదు మరి నీకెందుకు నువ్వు మేము డబ్బులు ఇస్తున్నావు అన్నాడు అంటే వాడికి తల్లిదండ్రులు భయం లేదు తల్లిదండ్రులు భయం లేకపోవటం వల్లే చిన్న వయసులో పన్నెండవ సంవత్సరంలో వాడు స్మోక్ చేస్తున్నాడు చూడండి అంటే వాడి తల్లిదండ్రులకు ఎంత దుఃఖం కలగజేస్తున్నాడు అంటే వాడికి తల్లిదండ్రులు భయం లేదు దేవుడు భయము లేదు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడు ఆ సహోదరి ఈరోజు దేవునికి భయపడి వ్యక్తిగాను ఉంటే నువ్వు ఆశీర్వదించబడతా ఎప్పుడైతే వీరు దేవునికి భయపడ్డారో దేవుడు ఆ మంత్రస్థానులకు ఏం కలుగజేస్తాడంటే వంశాభివృద్ధి కలగజేస్తాడు ప్రభుకే మహిమ కలుగునే గాక వాడు కుటుంబాల్ని ఆశీర్వదించారు ఆ మంత్రస్థానులు కుటుంబాలని వారి వంశాభివృద్ధి కలగజేవారు పిల్లలు కానీ దీవించబడేటట్టుగా దేవుడు చేయగలిగాడు దేవునికి ఏ మహిమ ఈరోజు నువ్వు దేవునికి భయపడుతున్నావా యోసేపు కూడా దేవునికి భయపడ్డాడు కనుక మరి ఆ యొక్క దేవునికి భయపడ్డాడు కనుకనే ఫోర్తి ఫర్ భారీ అతన్ని ఎన్ని విధాలుగా ఆయన్ని తనతో శేనించమని కోరినప్పటికీ దేవునికి భయపడివాడు గనుక ఆమె జోలికి వెళ్ళలేదు ఆమెను ముట్టలేదు ప్రియ సహోదరుడు సహోదరి ఈరోజు నీ జీవితంలో దేవునికి భయపడితే దేవుడు కూడా నేను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు ప్రభుకే మహిమ దేవునికి భయపడిన యోసేపుని ఆయుగుప్తుకే ప్రధానినిగా దేవుడు చేయగలిగాడు ఐ మెయిన్ ఈరోజు నీ జీవితంలో దేవునికి భయపడినట్లయితే నువ్వు కూడా దేవుడు నేను ఉన్నతమైన స్థానంలో దేవుడిని నిలబెట్టగలడు ఆమెన్ హల్ూయా ఇంకా బైబిల్ గ్రంథాలు మనం గమనించినట్లయితే అబ్రహాము దేవుడికి భయపడ్డాడు నీకు ఒక్కగానొక్క కుమారుడు నాకు ఇవ్వమన్నాడు లేకలేక పుట్టిన ఆ ఇస్సాకును దేవుడు ఏమంటున్నాడంటే ఆ కుమారుడిని నాకు బలిగా అర్పించమన్నాడు అబ్రహాము ఇక ఎనకాడలేదు అయ్యో లేకలేక పుట్టిన నా కుమారుడు దేవుడు అడుగుతున్నాడు ఇది దేవుడికి న్యాయమా అని దేవుని క్వశ్చన్ ఏ లేదు నా దేవుడు అడిగాడు కాబట్టి నా దేవునికి ఇస్తాను దేవుని కంటే నాకు ఎక్కువ ఏదీ లేదనుకున్నాడు అనుకొని అలాగే తండ్రి నీవు అడిగినట్లే నీకు ఇస్తా అన్నాడు ఆ బిడ్డను తీసుకొని మోర్య పర్వతం మీదకి వెళ్ళాడు మరి అలాగే బలి కొరకు ఆ బిడ్డను తీసుకెళ్తున్నాడు కట్టెలు నిప్పు అని తీసుకుని వెళ్ళాడు వెళ్ళి ఇంకా బాబుని కట్టెలు పేర్చి బాబుని యొక్క కట్టెల మీద పేర్చి దేవునికి బలి వాళ్ళని ఆ కత్తి పైకెత్తాడు వెంటనే దేవునితో మాట్లాడుతున్నాడు ఇదిగో చూడండి ప్రభు నామానికి మహిమ కలుగునిగాక ఇరవై రెండు అధ్యాయము పన్నెండు వచ్చిన ఆది కాండంలో అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద ఆ చిన్నవాణి నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు క్రియ వెనుక తీయలేదు కనుక అది ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడువాడు అని నాకు తెలుస్తున్నది ప్రైజ్ దాడు హాలూయ పరీక్షించాడు దేవుడు పరీక్షలో అబ్రహాము విజయం సాధించాడు దేవునికి మహిమ ప్రియమైన దేవుని బిడ్డలాడు చూడండి అబ్రహాము దేవునికి భయపడినందున దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక లేక లేక పుట్టిన ఆ బిడ్డను ఒక్కగానొక్క కుమార్ని దేవునికి ఇవ్వటానికి వెనకాడలేదు గనుక అనేక జనములకు తండ్రిగా దేవుడు చేస్తాడు ఐ మెయిన్ ఈరోజు వింటున్న ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ప్రియ అక్క ప్రియ చెల్లి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు దేవుని భయం నీ కుటుంబానికి ఆశీర్వదకరం చేయబోతుంది దేవుని భయము నేను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టబోతున్నారు ప్రభుకే మహిమ గలుగునుగా కాదు మొదటి పాయింట్ దేవుని భయము నిన్ను ఐశ్వర్యవంతుడిగా ఐశ్వర్యవంతురాలుగా చేయగలుగుతుంది ప్రభుకే మహిమ కరోనాకు భయపడ్డాం కరోనాకు భయపడిపోయి మాస్కులు ధరించాము శానిటైజర్ యూస్ చేశాము ప్రతి ఒక్కరు శానిటైజర్ అంటే తెలియని వాళ్ళు కూడా ఆ సమయంలో శానిటైజర్ పెట్టి చేతులు కడుక్కున్నారు శుభ్రపరిచారు ఎందుకంటే కరోనా మహమ్మారి ఈ వైరస్ ప్రాణాలు తీస్తుందని మరి నరక ఉంది పరలోకం ఉంది అమ్మ మన పరలోకం వెళ్ళాలంటే దేవునిందు నయం భయభక్తులు కలిగి నమ్మకంగా జీవించాలా మరి దేవునికి ఇష్టరుగా ఉండాలని మరి ఈ నరకం అనేది ఏంటంటే దేవుడు భయం లేకపోతే వాళ్ళు అగ్నిగుండంలో పడేస్తారన్న భయము కూడా ఈరోజు మానవులు లేకుండా పోతుంది ప్రియ దేవుని బిడ్లారా దయచేసి దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే దేవుడి భయం నీలో ఉండాలి సోదామా గోమర ప్రాంతం దేవుడి భయం లేక ఉండటం వల్ల ఆ పట్టణం అంత అగ్నితో కాల్చబడింది కాబట్టి ఈరోజు వాక్యం ఉంటున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనము దేవుని భయము కలిగి జీవించాలి మొదటిదిగా దేవుని భయము నిన్ను ఐశ్వర్యవంతులుగా చేస్తుంది ప్రభుకే మహిమ గలుగును గాక చూడండి రెండవదిగా సామెతల గ్రంథం పది అధ్యాయము నాలుగు వచ్చింది చదవండి ప్రేస్తా బద్ధకముగా పనిచేవారు దరిద్రుడగును శ్రద్ధ గలవాడు అది శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులు అవుతారు బద్ధకం వల్ల ఏమొస్తుంది దరిద్రం వస్తుంది ఈ బద్ధకం కొంతమంది సోమరి వాని చేను చూడగా ఆ చేనులు చుట్టూ ఏమన్నా మొళ్ళ తొప్పలు మొళ్ళ పొదలు అన్నీ ఎందుకంటే కష్టపడలేడు దాన్ని ప పని చేయలేడు గనుక ఆ చేను అలాగే ఉంటుంది కొంతమంది చూడండి సోమరి వాని ఇల్లు అపరిశుభ్రంగా ఉంటుంది సోమరి వాణి ఇల్లులో పరిశుభ్రత ఉండదు ఎందుకంటే నీట్గా ఉంచుకోలేరు చిన్నప్పుడు నేను ఒక తల్లి బిడ్డలకున్న గేయం ఆ అమ్మగారు కుమార్తెతో అంటుంది అమ్మ అమ్మాయి రావమ్మ అట్ల పిండి రుబ్బుదు రావమ్మ అంటుంది కుమార్తె అంటుదమ్మా నేను రాలేనమ్మా ఆరోగ్యంగా లేనంటది అంటే సోమరితనం ఈ అమ్మాయిలో చూడండి పాప కొంచెం ఎదుగుతున్న సమయంలో వయస్తున్న సమయంలో ఈ అమ్మాయికి తల్లి పని నేర్పించాలని అమ్మాయి రావమ్మ అట్ల పిండి రుబ్బదు రామ్మంటే అమ్మ నేను రాలేనమ్మా అస్సలు ఓపిక లేదంటది సరే తల్లి పిండి పిండంతా రుబ్బుకొంది సరేనమ్మ అట్లు పోస్తాను కొంచెం అట్ల పెనము తేవమ్మ అంటే అమ్మ అస్సలు నేను ఓపిక లేదమ్మా అంటది తల్లి మరి సరే అట్ల పెనం కూడా ఆమె సరే తర్వాత అమ్మ రామ్మ అట్ల కాడు కూడా తీసుకురమ్మ అంటది అమ్మ అసలు ఓపికే లేదమ్మ అంటది సరే అమ్మ అంటది అమ్మాయి రావమ్మా అట్లు పోద్దు రావమ్మ అంటది అమ్మ ఓపిక లేదమ్మ అంటది మరలా తల్లి మళ్ళీ ఇంకోసారి సరే అట్లంతా ఆమె పోసుకొని మరి అంతా చేసిన తర్వాత ఇంకా లాస్ట్లో అంటది అమ్మ రామ్మ అట్లు తిందుకొని రామ్మ అంటే అమ్మ నేను వస్తున్నానమ్మా ఆరోగ్యంగానే ఉన్నానంట అంటే చూడండి ఈ అమ్మాయి సోమరితనం అంటే అది చక్కగా మూడో తరగతి నేను చిన్నప్పుడు ఇందులో తల్లి బిడ్డలుకున్న గేమ్ అది ఇప్పటికీ నాకు గుర్తుంది ఆ అమ్మాయి రావమ్మ మరి ఈ విధంగా ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు గనుక నీ జీవితంలో దేవునికి నువ్వు లోబడి వ్యక్తిగా ఉండాలి స్వామరితనాన్ని విడిచివేసి శ్రద్ధగా పనిచేస్తే ఐశ్వర్యవంతులు అవుతారు ప్రభుకే మహిమగలుగును గాక ఇంకొచ్చేవరికి ఇంకో పాయింట్ సామెతలుగా ఇరవై రెండు అధ్యాయ నాలుగు వచ్చిన ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఆ భయభక్తులు కలిగి ఉండుటం వలన ఐశ్వర్యం వస్తుంది దేవునికి మహిమ కలుగును గాక చూడండి యహోవయందు భయభక్తులు కలిగి ఉండి భయభక్తులు ఆ ఐశ్వర్యమును ఘనతయు జీవమును అది యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఐశ్వర్యం వస్తుంది ప్రియ దేవుని పెట్టలారా మూడు పాయింట్స్ మీ ముందు పెట్టాను ఒకటి దేవుని ఎందు భయం ఉంటే ఐశ్వర్యవంతులు అవుతారు రెండు శ్రద్ధగా పనిచేస్తే కుటుంబ విషయంలో కానీ దేవుని విషయంలో కానీ అన్ని విషయంలో శ్రద్ధగా పనిచేసుకుంటూ ఉంటే వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారు మూడవదిగా మనం గమనించినట్లయితే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఐశ్వర్యవంతులు అవుతారు కాబట్టి మరి మన వాక్యంలో చదువుకున్నాం కదా ఏమని చదువుకున్నానంటే యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చను ప్రియ దేవుని బిడ్డలారా నువ్వు ఐశ్వర్యవంతులు అవ్వాలంటే పేరు ప్రఖ్యాతులు రావాలంటే కీర్తి గడించాలంటే మరి దేవుని ఐశ్వర్యముని రావాలంటే దేవుని వాక్యంలో చదివాము మరి దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేవాడు ఆయనేనని మరి ఇంకా మన పరిశుద్ధ గ్రంథాలు గమనించినట్లయితే దేవుడు ఇస్కియాన్ రెండో దిన వృత్తాంతం కదా ముప్పై రెండు ఇరవై ఏడు వచ్చినలో ఏ ఐశ్వర్యవంతునిగా చేస్తాడు ప్రభుకే మహిమగలుగును గాక అతని అధిక ఐశ్వర్యవంతునిగా దేవుడు చేస్తాడట ప్రభు నామానికే మహిమగలుగును గాక మరి ఈరోజు ఆ ఐశ్వర్యవంతులుగా అవ్వాలంటే ఇంకా మొదటి దిన వృత్తాంతంలో ఇరవై తొమ్మిది పన్నెండులో ఐశ్వర్యం ఆయన వల్లే కలుగుతుందని ఉంది కనుక చెప్పడానికి మరి సమయం లేదు కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఇవన్నీ మీరు చదువుకోండి మరి రాసుకొని గుర్తుపెట్టుకోండి దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేయాలంటే ఏంటని కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు ఐశ్వర్యం రావాలని ప్రతి ఒక్కరికి కోరికే సొలోమోను దేవుని దగ్గర మరి దేవా బుద్ధి జ్ఞానము నీ దగ్గర ఉన్నాయి కదా మరి ఈ చిన్న వయసులో నేనున్నా నా నాన్న తర్వాత ఈ రాజ్యం పరిపాలించడానికి నాకు శక్తి చాలదయ్యా నీ జ్ఞానం ఏమంటే దేవుడు అతనికి ఐశ్వర్యము కూడా ఇచ్చాడు నువ్వు అడగకపోయినా నీకు ఐశ్వర్యము నేను ఇస్తున్నా ఎందుకంటే నువ్వు ఐశ్వర్యము కొరకు ప్రాకులాడలేదు కానీ జ్ఞానముని అడిగాను సులోమోను ఈ యొక్క జ్ఞానంతో పాటు ఐశ్వర్యము నీకు ఇస్తున్నాను అన్నాడు కాబట్టి నీకు ఐశ్వర్యం కావాలా సహోదరి ఐశ్వర్యం కావాలా సహోదరుడా దేవుని దగ్గర మాత్రం అది దొరుకుతుంది దేవునికి మరి ఈ చెప్పిన విధంగా ఈ మూడు పాయింట్స్ నీ జీవితంలో ఉంటే ఐశ్వర్ని ముందుకు వస్తుంది పేరు ప్రఖ్యాతిని ముందుకు వస్తాయి చాలా మంది మమ్మల్ని పొగడాలి లేకపోతే మాకు పేరు కావాలి మందిరాల్లో కూడా అధికారాల కోసం చాలా చాలామంది ఉంది నన్ను పెద్దగా చేయాలను లేకపోతే నన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలను నేను అధికారంగా నిలబడాలను కొంతమంది రకరకాలుగా లోకస్తులకి ఎలా ఉన్నాయో మందిరాల్లో కూడా అధికార కోరకు ప్రాకులాడేవాళ్ళు ఉన్నారు దేవుడిచ్చే అధికారం ఈరోజు కావాలని కోరుకో తప్పకుండా ఉన్నతమైన స్థానాన్ని నిలబెడతాడు దేవుడు ఐశ్వర్యం ఇచ్చేదండి ఇవన్నీ తాత్కాలికమైన దేవుడిచ్చేది స్థిరమైనది శాశ్వతమైనది ప్రభువు మహిమ కలుగును గాక మరి దేవుడిచ్చే అధికారం కొరకు నువ్వు ప్రాకులాడు అంతేగాని ఇచ్చే అధికారాల కోసం కాదు దేవుడు ఐశ్వర్యానికి ఇవ్వటానికి ఆయన రెడీగా ఉన్నాడు పొందుకోవడానికి సిద్ధంగా ఉంటావా దేవునికి మహిమ గలుగును గాక అయితే ఎందుకు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ స్వరూపుడా నీకే స్తోత్రములు దేవా యుత్తబడిన వర్తమానం ప్రతి హృదయంలో పలింపు దయచేయండి యహోవో ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చినన్నా నీ ఐశ్వర్యముతో ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి మహిమ పొందుకోమని ఏస్తు నామములో ఈ వర్తమానమైన బిడ్డలందరిని దీవించి మహిమ పొందండి ఏస్తు దివి నామములు ప్రార్థిస్తూ వేడి కొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ హలేయ ప్రియ దేవుని బిడ్డలారా ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను ఈ కాళస్యం ఎందుకు మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి మీ ఫోన్ కాల్స్ ద్వారా మీ సంతోషాన్ని మాకు తెలియపరిస్తే మేము కూడా సంతోషపడతాం మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు తప్పకుండా తెలియపరచగలరు మాత్రమే కాదు మరి మీరు ఇంకా మా వర్తమానాలు చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ఉంది చందోలు అని సబ్స్క్రైబ్ చేయండి మరి అంత మాత్రమే కాదు ఈ వర్తమానం పూర్తిగా వినండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రభుకే మహిమ గాక దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించనుగాక ఆమెన్ హలేలుయ ప్రియ దేవుని బిడ్డలారా అంత మాత్రమే కాదు ఈ పోగ్రామ్ మేమెంతో కష్టపడి ప్రయాస్తతో దేవుని మీద ఆధారపడి ముందుకు వెళుతున్నాం దేవుడు గనుక ఈ పోగ్రాంకి మీ వంతుగా మీరు సహకరించాలనుకుంటే తప్పకుండా మీరు కూడా మీ యొక్క ఈ పోగ్రాం కొరకు మేము కూడా మేము కానుకలు పంపిస్తాం మేము కూడా స్పాన్సర్ చేస్తామన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మమ్మల్ని సంప్రదించండి దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు దాని ప్రతిఫలంగా ఎంతోమందిని ఈ కార్యక్రమం చూసే వ్యక్తులుగా అంద పాలు బాగిస్తున్నారు మీరు అవుతారు ప్రభు మిమ్మల్ని గాక మిమ్మల్ని మీ కుటుంబాలను గాక తప్పకుండా ఈ స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించనుగాక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ ఆల్ నా పేరైతే ఆశీర్వాదమ్మ నేను ఎక్కడి ఐలవరం నుంచి వచ్చాను విజయవాడకి నాకు దేవుడు అంటే తెలీదు మోసపాస్ గారి సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటూ మనకాయన వ్యాధి నుంచి తప్పించాడు ఈ వ్యాధి గస్త్రాల్లాగా నేను వచ్చాను మందిరంలోకి మరణకరమైన వ్యాధుల నుంచి నేను బయటపడ్డాను సంఘంలో సంఘంలోనే పరిచయ చేసుకుంటూ దైవజ ముందు ఆదరించబడతా నేను అంతగానే దాన్ని బలపడుతూ పరిచయలు ఎదుగుతూ నేను ఇవన్నీ పరిచయలు చేసుకుంటూ ప్రతి విషయంలో నేను దేవుజను అంత నేను చూసుకుంటూ అవన్నీ నాకు నేర్పించారు ఎవరున్నా నాకు వ్యా మరణకరమైన రాగం వచ్చినప్పుడు ఏ మందులు కూడా నేను వేసుకోకుండా దేవుడే నన్ను స్వస్థపరిచాడు దేవుడే నన్ను ఎంతగానో కాపాడాడు దే అన్ని విషయాలు నన్ను ముందుంచి ఈ టీవీ పరిచయం ఇంకా బలంగా వాడబడాలని దేవుడికే వందనాలు చెప్పుకుంటూ ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన కాక దేవు నామ స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మా పాపకు వివాహకమయ్యే ఆరు సంవత్సరాలు అయింది ఆరు సంవత్సరాలు అయినా బిడ్డలు లేరు చాలా మంది అవమానించారు నిందలు పాలు చేశారు పిల్లలు పుట్టలేదని చాలా అసహ్యంగా మాట్లాడారు తర్వాత దైవజనుల దగ్గరికి తీసుకొచ్చి ఫలాలతో ప్రార్థన చేపించాను పొలాలతో ప్రార్థన చేపించి సంఘ ప్రార్థన దైవజనుల ప్రార్థన గొప్ప కార్యం చేసింది ఇప్పుడు పాపకి ఎమ్మటే గర్భఫలం వచ్చింది ఇప్పుడు ఎనిమిదో నెల దేవున్నామ స్తోత్రాలు దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు మా పట్ల దేవున్నామ స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు దేవుడి స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలండి నా దేవజనుకు వందనాలు మరి నాకు చెప్పే సాక్ష్యం ఏంటంటే నాకు కరోనా టైంలోని మరి నాకైతే కడుపు అంతపురం వచ్చి హాస్పిటల్ వెళ్ళినప్పుడు దేవజన్ ప్రార్థన చేశారండి హాస్పిటల్ కరోనాలో వెళ్ళేటప్పుడు అన్నారు కదా నీకు క్యాన్సర్ హెట్ అయిందమ్మా అని అన్నారండి నేను ఎంతో భయపడ్డా మరి నా దేవజుడు ప్రార్థన చేయగా నాతో పాటు ఎంతో మరీ చనిపోయారు గా నా దేవుడు ఎంతగానో నా దేవజుడు ప్రార్థన నా సంఘం ప్రార్థన ఎంతగానో నన్ను ప్రాణం దేవుడిచ్చి కాపాడి రక్షించిన దేవా దేవుడికి ఎంతగానో నా వందనాలు చెల్లిస్తున్నాను నా దేవుడు ఎంతగానో మరి ఆ నుంచి లేవనెత్తి సజ్జీలగ్రంగా నన్ను ఉంచినందుకు నా దేవుడికి కృకృతాస్థితులు చెల్లిస్తున్నా నా దేవజుడు కూడా వందనాలు చెల్లిస్తున్నా